బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండవ విడత ప్రజా సంక్రామ యాత్ర ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి రోజు నుండి ప్రారంభం కాబోతుంది ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఒక పాదయాత్ర ప్రారంభమవుతున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా రెండు వందల రోజులు ప్రజల మధ్యలే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఏ బీజేపీ అధికారంలోకి వస్తే సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పడం కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నడుం బిగించారు రెండు వందల రోజులు ఏకతటినా ప్రజలతో ఉంటూ ప్రజలతో మమేకమవుతూ ప్రజల మధ్య జీవిస్తూ ప్రజల మధ్య నిద్ర చేస్తూ ఆ ప్రజల సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా ముందు కదలనున్నారు ముఖ్యంగా టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు రకాలైనటువంటి హామీలు ఇచ్చింది ఆ హామీలన్నింటినీ కూడా విస్మరించింది ఈ యొక్క నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు సాధక బాధకలు తెలుసుకోవడానికి ఏకంగా రెండు వందల రోజుల షెడ్యూలు ఖరారు చేసుకున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే అవినీతి కుటుంబ కుటుంబ పాలన నియంతృత్వ పాలనను అంతమందించడమే లక్ష్యంగా ఈ యొక్క పాదయాత్ర ఉండబోతుందని కూడా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి ఇప్పటికే మొదటి విడతలో ముప్పై ఆరు రోజులు పాదయాత్ర చేసినటువంటి బండి సంజయ్కి తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి ఒక రకమైనటువంటి మంచి ఊపచ్చితని చెప్పుకోవచ్చు ఈ యొక్క నేపథ్యంలో రెండు వందల రోజులు కనుక ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల చేత ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటే ఇక పూర్తిగా బీజేపీకి తిరుగుండదనే ఉండదనే భావన కూడా బీజేపీలో వ్యక్తమవుతుంది అందులో భాగంగానే రెండు వందల రోజులు ఈ యొక్క పాదయాత్రకు ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది ఇక ముందస్తు ఎన్నికలు వస్తాయనేది కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరుగు కాబట్టిక బీజేపీ ప్రజల్లోనే ఉండాలనే చూస్తుంది ఉద్యమాలు పోరాటాలు చేస్తూనే అదేవిధంగా ప్రజలతోనే మమేకం కావాలని చూస్తుంది ఈ యొక్క నేపథ్యంలో పాదయాత్రకు ఖచ్చితంగా ఎంత ఎండైనా వానైనా చలైనా లెక్క చేయకుండా అన్ని సీజన్లో కూడా పాదయాత్రలు తిరగడానికి సిద్ధమవుతున్నారు ఈ యొక్క నేపథ్యంలో ముఖ్యంగా కేసీఆర్ను కేసీఆర్ను గంత దింపడమే లక్ష్యంగా ఈ యొక్క పాదయాత్ర కొనసాగుతుంది కేసీఆర్ను ఖచ్చితంగా ఈ యొక్క పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించి కేసీఆర్ కుటుంబ పాలన ఏ రకంగా చేస్తుంది అవినీతి ఏ రకంగా చేస్తుంది నియంతృత్వం ఏ రకంగా ఉందో ప్రజల్లో ఎండగట్టి బీజేపీ అధికారంలోకి వస్తే ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటన చేశారు ఉచిత విద్యా వైద్యం ఇస్తామని చెప్పారు ఇది విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ఒక ఎత్తు అయితే ఒక మరో ఎత్తు ఒకే ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూడండి అధికారంలోకి వస్తే బీజేపీ ఏ రకంగా ప్రజాస్వామిక పాలన కొనసాగిస్తుందో చూడాలని ఈ యొక్క ఈ యొక్క పాదయాత్ర ద్వారా తెలిపే అవకాశం ఉంది మొత్తానికి చూసుకున్నట్టయితే బీజేపీ ఇప్పటి నుండే ఎన్నికలకు సిద్ధమవుతుంది ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కానీ అధికారమే లక్ష్యంగా అధికారమే లక్ష్యంగా పరుగులు తీస్తుంది ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే బీజేపీలకు పెద్ద ఎత్తున ఉద్యమకారులు కూడా బీజేపీ పార్టీ వైపు వచ్చారు అదేవిధంగా నిరుద్యోగుల పక్షాన కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న బీజేపీకి ఇప్పటికే యువత అదేవిధంగా నిరుద్యోగులు కూడా బీజేపీకి మద్దతు పలుకుతున్నారు ఈ యొక్క నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలను దగ్గరకు తీసుకోవడానికి ఒక పక్క కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తారని చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తుంది అనేది కూడా ఇప్పటికే బీజేపీ ఎండగట్టింది ఈ యొక్క నేపథ్యంలో రైతులను కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా మోసం చేస్తుందో వాటన్నిటినీ ఎండగట్టి ఈ యొక్క ప్రా ఈ యొక్క ప్రజా ప్రజా సంగ్రామ పాదయాత్రలో బీజేపీ వైపు ప్రజలను నింపుకోవడానికి తింపుకోవడానికి వివిధ వర్గాలను బీజేపీ దగ్గర చేర్చుకోవడానికి ప్లాన్ చేస్తుంది ఒకే ఒక అవకాశం ఇవ్వండి మా పాలన ఏదో చూపిస్తాము తిరుగులేని పాలన చేస్తాము ప్రజాస్వామిక పాలన బీజేపీతోనే సాధ్యమవుతుందనే నినాదంతో స్లోగిన్తో ఈ యొక్క రెండో విడత పాదయాత్రకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంబేద్కర్ జయంతి రోజు ఏప్రిల్ పద్నాలుగు నాడు శ్రీకారం చుట్టారు అదేవిధంగా కేసీఆర్ సర్కారు దళితులను ఏ రకంగా దగా చేస్తుంది దళితులను ఏ రకంగా మోసం చేస్తుంది అంబేద్కర్ విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని హైదరాబాదులో పెడతాను ప్రపంచంలో లేని విగ్ర ప్రపంచంలో ఎక్కడ లేని అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్లో నెలకొల్పుతామని ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి అదేవిధంగా రాజ్యాంగాన్ని మారుస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం ఇదంతా దళితులకు వ్యతిరేకంగా ఈ యొక్క పాలన నడుస్తుంది అనేది కూడా బీజేపీ భావిస్తుంది అందులో భాగంగానే అంబేద్కర్ జయంతి నాడు ఏప్రిల్ పద్నాలుగు నాడు ఈ యొక్క పాదయాత్రను రెండో విడత పాదయాత్రను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేయబోతున్నారు ఇక బీజేపీ శ్రేణులు కూడా ఒకటే నమ్ముతున్నాయి ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలకు పోయినా అధికారం మాత్రం బీజేపీ కైవసం చేసుకుంటుందని భావిస్తున్నారు కెమెరామెన్ మహేందర్తో రాజ్ రెడ్డి రాజ్ న్యూస్ బీజేపీ కార్యాలయం నుండి